ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న పుంగనూరులో చంద్రబాబు నాయుడు అల్లర్లు చేసిన ఘటనపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమని రౌడీ రాయలసీమగా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడని, చంద్రబాబు నాయుడు రాయలసీమ కన్నా అమరావతి మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడంటూ కూడా ఇక్కడ రౌడీజం చేయాలని కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడు అంటూ కేతిరెడ్డి చాలా ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు పైన. వినండి ఏం మాట్లాడారు. చాలా బాగా చంద్రబాబు నాయుడికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం అన్నీ చూస్తున్నాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఆంధ్రప్రదేశ్ అయితే మరింత పతనావస్థకు మరింత దిగజారిపోయిన వ్యవస్థను చూస్తున్నాం. నిన్న సంఘటన జరుగుతానే చిత్తూరు జిల్లాలో టీవీలలో సోషల్ మీడియాలలో అంతా ఇమ్మీడియట్గా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు మీద దాడి గీడి అని అంత విపరీతంగా ప్రచారం లేకొచ్చింది. వచ్చిన తర్వాత ఓవరాల్గా మళ్ళీ చూస్తే గన ఏం జరిగింది ఏంది అని చూస్తే గన యాక్చువల్గా చేసినది వైసీపీ కార్యకర్తలు కాదు, తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేస్తూ, ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే కనుక కర్నూలు జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టిన తర్వాత కడప జిల్లా, అనంతపూర్ జిల్లా, ఈ మూడు జిల్లాలలోనూ కూడా ప్రతి చోట కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని సైకో అని పిలవడము, పిల్లి అనడం, తను పులి అనడం, కొదమ సింహం అనడం, ఇలా నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసుకుంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఆయన పులివెందుల్లో కూడా అదేవిధంగా చేసినాడు, కర్నూలులో అదేవిధంగా చేసినాడు, మా అనంతపూర్లో కూడా అదేవిధంగా చేసినాడు. తీరా చిత్తూరుకి వెళ్ళిన తర్వాత ముగింపు చేసుకునే సందర్భంలో అటెన్షన్ డ్రా చేయాలి, ప్రజల అటెన్షను మీడియా యొక్క అటెన్షన్ డ్రా చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీకు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క టూర్ ప్లాను ఏమేమి ఎక్కడెక్కడ జరిగిందని మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులపై దాడికి పచ్చ పార్టీ క్యాడర్ ముసుగులపై బాబు పర్యటన సాగిన క్రమం ఎలా ఉంది? అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గంలోకి చంద్రబాబు మధ్యాహ్నం 12:17 ఎంట్రీ ఇచ్చారు. ములకల చెరువు మండలం సోంపల్లి పంచాయతీ వద్ద ఉన్న ఎత్తిపోతల పథకం వద్దకు 1:05 చేరుకున్నారు. అనంతరం హంద్రీనివా కాలువలో దిగిన బాబు 3:15 బయలుదేరారు. భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు చేరుకుని నిరసన తెలుపుతున్న విషయం తెలుసుకున్నారు. కురబలకోట మండలం అంగళ్ళకి 3:40 చేరుకున్నారు. అప్పటికే బెంగళూరు చెన్నై నుంచి వచ్చిన బాల్ యాక్చువల్గా ఎందుకు ఇదంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఏ రిజర్వాయర్ కానీ ఏ కాలువ కానీ ప్రారంభించిన దాఖలాలు లేవు. పోలవరం చూసినా, హంద్రీనివా కాలువ చూసినా, గొల్లపల్లి చూసినా, జీడిపల్లి చూసినా, అతను వెళ్ళిన దానిలోకి ఇక ముందు వెళ్ళే దానిలో కూడా అన్ని వైఎస్ఆర్ గారు మొదలుపెట్టినవి. తర్వాత ఏవైతే అసంపూర్తిగా ఉండిపోయినాయో అవి మాత్రమే కొద్ది కొద్దిగా ప్యాచ్ వర్కులు చేసుకుంటూ రావడం జరిగింది, తప్ప ఏ రిజర్వాయర్ మొదలుపెట్టలేదు. ఈరోజు అక్కడ కూడా తమ్మలపల్లి దానిలో కూడా ఎందుకు జరిగిందంటే, ఆ రిజర్వాయర్ జరుగుతుంటే కోర్టుకు పోయి స్టే తెచ్చినారని అక్కడున్న వైసీపీ వాళ్ళు నిరసన తెలిపినారు. దానికి ఆయన అంగళ్ళ దగ్గర ఒక ఇతనుంటే అక్కడ కూడా ఆయన గొడవ జరగడం జరిగింది. చెప్పు. చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. అనంతరం 4:25
మదనపల్లి చేరుకున్నారు. 4:55 మదనపల్లి దాటారు. 5:30 పొంగనూరు సమీపానికి చేరుకునే లోపే సాయంత్రం 3:45 పొంగనూరు భీమిలి ఈయనకు అంగళ్ళకు వస్తేనే ఈనాడు పేపర్ ఉంటే తీసుకోమ్మా. ఈరోజు అక్కడికి వస్తూనే ఈ నిరసన తెలిపినారు. ఇట్లా కోర్టులో కేసు ఇచ్చినావు, ఇక్కడ ఆపిచ్చినావు అని చెప్పి చేశారు కదా. అక్కడ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కేశవ, అంగళకు సంబంధించిన అర్జున్ రెడ్డి, మొలకల చెరువు జరిగిన విశ్వనాథ్ రెడ్డి 10 మంది మీద వీళ్లకు దాడికి తెగబడ్డారు అంగళ్ళ దగ్గర. అక్కడనే ఊరుకుండకోకుండా వెళ్దాం పద, పొంగనూరుకు వెళ్దాం, పొంగనూరు పుడెంగ తేల్చుకుందాం రా, పెద్దిరెడ్డి చూసుకుందాం రండి అంటూ ఆయన విపరీతంగా రెచ్చగొట్టే కార్యక్రమం చేసినారు. ఆయన మాట్లాడేది ఏంటంటే, పొంగనూరు పుడంగి ఉన్నాడు రండి తేల్చుకుందాం అని అక్కడి నుంచి గట్టిగా అరుస్తూ ఆ నుంచి ముందు, దెర్ ఇస్ నో ఇంటెన్షన్ లేదు, ఏంది లేదు, చిత్తూరు జిల్లాలోకి వచ్చాలి కల్లా, ఇంకా పెద్దిరెడ్డిని చూసేయాలి కల్లా, ఇతనికి పూనకాలు వస్తాయి. ఎందుకంటే ఇతనికి అతనికి ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్ నుంచి ఉన్నాయి. అతను లీడర్గా ఎమర్జ్ అయినాడు, ఇతను దొంగచాటున ఇంకో విధంగా ఎమర్జ్ అయితే పోతున్నాడు. అక్కడి నుంచి పోవడం జరిగింది. ఆ నుంచి పోతానే పొంగనూరు దగ్గరికి వచ్చాలి కల్లా. యాక్చువల్గా రూట్ మ్యాప్ చూసుకుంటే పొంగనూరు దగ్గరికి రూట్ మ్యాప్లో లేనే లేదు ఊర్లోకి పోవడానికి. దానికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ ఇది సౌండ్. టీడీపీ అధినేత చంద్రబాబు రాయల్స్ వచ్చేసి మనకి వైసీపీ వారు వారి ప్రతిష్టగా పూర్తి చేసుకున్నారు. పన్నెండు ప్రాంతాల్లో వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మనకి మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఊర్లోకి వచ్చేసి గొడవ పెడతారనే ఉద్దేశంతో పొంగనూరు టౌన్ ఎంట్రీ లేదు, మనకి బైపాస్ దాటిన తర్వాత అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా బందోబస్తులో ఉండడం జరిగింది. ఒక్కసారిగా అంతసేపు వారి నాయకుడిని ఇన్వైట్ చేయడానికి ఉన్నటువంటి కార్డు మరి ఎటువంటి సమాచారం తెలియదు. ఒక్కసారిగా వారందరూ కూడా మొబిలైజ్ అయిపోయి ఉన్నటువంటి డ్యూటీలో పోలీస్ ఆఫీసర్ పైన ఒకసారిగా స్టూడెంట్ స్టార్ట్ చేశారు. ఒకసారి రాళ్ళదారితో పాటు బియర్ బాటిల్స్ కర్రలు తీసుకొచ్చేసి కొట్టడం మొదలుపెట్టారు. పొలిగురు యువర్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ కూడా మా వాళ్ళు రిటాలియేట్ మైన లాఠీ చార్జ్ చేశారు. కాస్త సిచ్యువేషన్ చదువుకుంటే అనిపించింది. మళ్ళీ అది ఇంకోటి పెట్టు, దాని నెక్స్ట్ అది గ్రూప్ సార్ వైన్ హెడ్ ఆన్ కాబట్టి డిఫరెంట్ టైంలో చేసుకోండి చెప్పారు. అందువల్ల వైసీపీ పీపుల్ వాంటెడ్ టు డూ ఇట్ అట్ 9:00. దాని దాని తర్వాత మీరు మిమ్మల్ని రమ్మని చెప్పాను చెప్పారు, దాని తర్వాత రమ్మని చెప్పారు. బట్ 9:30 అంత బిఫోర్ డే దే థెమ్సెల్స్ హావ్ చేంజ్డ్ ద ప్లాన్. మేము బైపాస్ ఎంత అని వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం మనకి ఆప్షన్ కమ్యూనికేషన్ కూడా వచ్చింది. అంటే నిన్న రాత్రి, అంటే సంఘటన జరగకంటే ముందు రోజు రాత్రే వాళ్లకు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. మేము పొంగనూరుకి రావటం లేదు, మేము పొంగనూరు టౌన్లో బైపాస్ నుంచే మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి వాళ్ళకు పోలీసు వాళ్ళకి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారంటే, చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చినారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఎన్ఎస్జి ఆధ్వర్యంలో వీళ్ళు ఉంటారు. వీళ్ళకు సంబంధించి ఒక సిఎస్ఓ ఉంటారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక ఉంటాడు. ఆయన 24 గంటల ముందే సంబంధించిన ఎస్పీలకు కావచ్చు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఎందుకు ఇన్ఫామ్ చేయాలంటే, ఈజ్ ఎ విఐపీ, ఫుల్ బందోబస్తు మీద ఉండాల. దానికోసం వాళ్ళు 24 గంటలకు ముందే అక్కడికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ చెక్కింగ్ అవ్వచ్చు, అదేవిధంగా ఎవరు ఏం చేస్తారు. సో అక్కడ వాళ్లకు ఏం చేస్తారు, కల్వర్టు చెక్ చేయాలి, శివారు ప్రాంతంలో అటవీ ప్రాంతం ఏదైనా ఉంది కాబట్టి అలిపిరి లాంటి సంఘటనలు, మళ్ళీ క్లైమర్ మెయిల్ కావచ్చు, ల్యాండ్ మెయిన్స్ కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఉంటాయనే ఉద్దేశంతో బాంబ్ స్క్వాడు, డాగ్ స్క్వాడు, స్పెషల్ టాస్క్ ఫోర్సు, ఆర్ముడ్ రిజర్వ్ దళాలతో
కార్యక్రమం రూట్ మ్యాప్ అంతా చెక్ చేయాలి. దట్స్ అ ప్రోటోకాల్. ఏ జెడ్ క్లాస్ కేటగిరీ ఉన్న వారికి ఎవరికైనా కానీ అదే సెక్యూరిటీ ప్రోటోకాల్ చేయాలి. 24 గంటల ముందు వాళ్ళు ఇచ్చిన కాల్, వాళ్ళు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం మా పోలీసు వాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వాళ్ళు కూడా అదే బైపాస్ రూట్ని మార్క్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఈయన 74 ఏళ్ళ వయసు, పిలిచినేది ఏంది, రారా నా కొడకల్లారా చూసుకుందాం. యోని అక్కడ పార్టీలతో కాదు, పోలీసు వాళ్ళతో పిలిచి 2 పోలీసు వాహనాలు అంటించినారు. 27 మంది పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా దెబ్బలు తిన్న తర్వాత, వాళ్ళు పోలీసు వాహనాలు అంటించిన తర్వాత అక్కడ ఒక వాళ్ళు సెల్ఫీ వీడియో కూడా తీస్తారు. ఆ సెల్ఫీ వీడియో పెట్టుమా. పది 10:30 నుంచి 11 నుంచి ఇదే చర్చ, తాగి ఎట్లా చేయాలా, గొడవ చేయాలా అనేది. ఎందుకంటే చంద్రబాబు వెళ్ళిన 4 o'clock అక్కడ మాట్లాడిన వాళ్ళే, వాళ్ళ అతనే చెప్తున్నాడు 10:11 నుంచి మేము ఇదే చర్చ చేస్తున్నామని చెప్పేసి. ఇచ్చిన రూట్ ఒకటి, ఆ రూట్లో పోకుండా ఎక్కడైతే బ్యారికేడింగ్ ఉందో ఆ బ్యారికేడింగ్ దగ్గర ఊర్లోకి పోకుండా అక్కడ పోలీసులు నిలబడినారు. ఎందుకంటే మీకు ఇచ్చిన రూట్ ఇది అని. అక్కడ ఏం చేసినారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు టౌన్లో జరుగుతోంది నిరసన చేస్తున్నారు, వీళ్ళు బయటికి. ఈ రెండు క్లాష్ అయితే పెద్ద యుద్ధ వాతావరణమే నెలకొల్పుతుందనే ఉద్దేశంతో పోలీసులు అక్కడికే బ్యారికేటింగ్ వేసి వాళ్ళని బైపాస్ చేసి పంపించినారు. కానీ అది వదిలేసి మొత్తం ఆ ఇన్సిడెంట్ అదే బండ్లన్నీ ఇది చేసినది, మొత్తం అంటించినది ఎవరిది, పోలీసులు బండ్లు అంటించినారు. ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు వీళ్ళందరి మీద కూడా రాళ్లతో దాడి చేయడం జరిగిందనమాట. మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ, చంద్రబాబు ఆవేశపూర్తి ప్రసంగం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. అనంతరం 4:25 మదనపల్లి చేరుకున్నారు. 4:55 దీంట్లో 5:30 10:30 నుంచే వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. 5:30 అతను చేరుకున్నాడు, గొడవ జరిగింది. దెబ్బలు తినేది సిఐ భాస్కరు, ఎస్ఐ ప్రసాదు, డిఎస్పి బాబు ప్రసాదు, దిశ డిఎస్పి, ఏఆర్ ఏఎస్పి నాగేశ్వరరావు వీళ్ళందరితో కూడా తీవ్రంగా దెబ్బలు తగలడం చూసినాం. ఎంత వ్యూహాత్మకంగా అంటే వీళ్ళు ఎక్కడి నుంచి కూడా చూసినా, ఎక్కడ చూసినా కానీ, మీరు పాస్ట్ వీడియోస్ చూసినా, ఏమి చూసినా కానీ, ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొట్టాలా, ఏ విధంగా ఇది చేయాలి అని. ఎందుకంటే ఈరోజు చూసినారు అంటే మీరు బాగా స్టాటిస్టిక్స్ చూడండి, ఫ్యాక్షన్ కానీ గొడవలు కానీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా తగ్గుముఖం పడ్డాయి. దట్స్ ఓన్లీ కారణం ఏంటంటే వెల్ఫేర్ ఈజ్ ద ఓన్లీ వన్ రీజన్. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో సంక్షేమ పథకాలు బాగా అందుతుంటాయో, ఏ రోజైతే వాళ్ళ ఇంటికి, వాళ్ళ పిల్లల చదువుకి, వైద్యానికి అన్నిటికీ బాగా ఉంటాయో, వాడు ఇంకో విధంగా దావ చూసుకోవాల్సిన, తప్పుదోవ చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరికే కానీ. ఎక్కడైతే అవన్నీ జరగవో అక్కడ తప్పుదోవ చూసుకుంటారు. సో ఇక్కడ అన్ని విధాలుగా బాగా జరుగుతున్న సందర్భంలో ఏదో విధంగా ఫెక్షన్ లేపాలి అనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళను మొదటి నుంచి, ఏం తమ్ముళ్ళు మీకేమన్నా అందుతున్నాయా అంటాడు, ఏం తమ్ముళ్ళు మీ సంగతి చూస్తానంటే, ఇంతవరకు కూడా మేం పలానా మంచి చేస్తామని చెప్పిన సందర్భాలు 1-2 కూడా ఉండవు. కేవలం ఆ మినీ మేనిఫెస్టో చేసినప్పుడు మాత్రం తప్పుడు ప్రచారాలు చేసినాడు తప్ప, మిగతాదంతా ఒకటి రెడ్ బుక్ చూస్తానంటాడు,
రెడ్ బుక్లో రాసుకుంటానంటాడు, ఒకడు మీ అంతు చూస్తానంటాడు, మీరెక్కడ పోయినా అంటారు. ఎక్కడికి పోతున్నామని 74 సంవత్సరాల అనుభవం ఉన్న అతను పోలీస్ వ్యవస్థ మీద ఎంత నీచంగా అంటే అంత నీచంగా అది ప్లే చేయప్ప. ఇదే కుప్పంలో ఇంతకుముందు జరిగినప్పుడు అక్కడున్న తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు చూడు. ఒక వ్యవస్థను నీకు బందోబస్తు అసలు అతీగతి లేనివాడు, కేవలం నీ పార్టీ తప్ప ముఖ్యమంత్రిగా ఎక్స్ ముఖ్యమంత్రి కొడుకు అని తప్ప ఏ పద్ధతి లేని వాళ్ళు నీకు రాష్ట్ర ప్రభుత్వం 500 మందిని సెక్యూరిటీని అరేంజ్ చేసింటే ఎందుకు వచ్చినాడు, దెంగి తినడానికి వచ్చినారని పోలీసు వాళ్ళు అంటారా? ఎవరికైనా కానీ ఒకటి మాట్లాడాల్సిన మాటలేనా? ఏమి ఇవ్వాలి 74 ఏళ్ళ నీ అనుభవంలో ఈ రాష్ట్రానికి చేసిన మేలేంది? ఈరోజు మళ్ళీ ఇచ్చాలి, నువ్వు కొత్తగా ఒక్క రిజర్వాయర్ పనిచేసినావు, పూర్తి చేసినావు అని చెప్పావు, స్టార్ట్ చేసినావని చెప్పమన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. నిన్న కూడా నేను అందుకే జిలేడు బండకు తీసుకోబోయినది, ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రయారిటీ రైతు అనే అతను ఒక ప్రియారిటీగా తీసుకునేది ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ పార్టీ, అంతకుమించి వేరేది ఏంది లేదు. సో ఏం చేసినా కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంతోనే చేసుకుంటూ రావడం జరిగింది. దానిలోకి నీవు షో చేసుకుంటూ వచ్చినావు, నేనే చేసినాను అంతా అయిపోయిన తర్వాత టైలెంట్లో ఏదో చేస్తా అంటారు చూసినావా? అంత మ్యాచ్ అంతా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 6 వికెట్లు ఉండే 3 రన్లు కొట్టాలన్నప్పుడు కొట్టిన ఉంటే నేనే మొత్తం కొట్టానంటే ఎక్కడైతుంది? అంతకుముందు బ్యాటింగ్ ఉన్నవాడిదే బ్యాటింగ్, అంతా కోహ్లీ 200 కొట్టి ఉంటాడు, లాస్ట్లో వచ్చి అశ్విన్ 2 రన్లు కొట్టి నేనే మొత్తం గెలిపించినానంటే ఎక్కడైతుంది? సో ఇతను అట్లా కేవలం తను చేసినది చెప్పుకోవడం మానేసి కేవలం మభ్య పెట్టేది, తిట్టేది, రాజకీయాల్లో ఇప్పుడే కానీ ఇంత నీచానికి పోయింది లేదు, రెచ్చగొట్టేది. ఎంత రెచ్చగొట్టడం అంటే మళ్ళీ ఇంకోటి పోలీసు వాళ్ళకి సంబంధించి డిపార్ట్మెంట్ ఎంత నీచంగా చూస్తున్నారు పోలీసులు. నాకు తెలిసి పోలీస్ సోదరులు మీరు ఆలోచించుకోవాలి, మీ కేవలం ఒకటి చెప్పాలకల్లా దీనిలో మీరు డివైడ్ అయిపోయి ఏదేదని ఏ విధంగా మీ స్థాయిని భవిష్యత్తులో మిమ్మల్ని ఎలా వాడుకోవాలా, ఎలా ఉంచుకోవాలా అనే పద్ధతికి ఏ విధంగా చూసుకోండి. ఇప్పుడు కాదు, డిసెంబర్ 9 వీళ్ళందరూ కూడా ఒకరోజు కూడా పోలీసులు సెక్యూరిటీ లేకుండా బతకలేరు, ఒకరోజు తీసేసినా మళ్ళీ కోర్టుకు పోయి నాకు సెక్యూరిటీ తగ్గించినారంటారు. వీళ్ళు మళ్ళీ బూట్లు నాకే పోలీసు వాళ్ళని తెచ్చుకుంటామంటాడు, ఒకటి దెంగి తినడానికి వచ్చిన అంటాడు, మమ్మల్ని హరాస్ చేస్తానాడు అంటారు. వీళ్ళ నేచర్ ఏ విధంగానే ఒక్కటన్నా కానీ ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ విధంగా ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఏ విధంగా పోతున్నారని రెచ్చగొట్టడం ఏముంటుంది? నేనైనా చెప్తాను పోయి వాళ్ళని పోయి అది చేసుకొని రాపోండి అని చెప్పి తర్వాత వాళ్ళ జీవితాలు చూసుకోవాల్సింది ఎవరు? వాళ్ళ జీవితాలు మళ్ళీ బాగుపడే విధంగా తీసుకోవాల్సింది ఎవరు? ఎంత దరిద్రమైన ఒక అలవాటును తీసుకొని వచ్చినాడంటే లాస్ట్కు ఈ మధ్యన పాదయాత్రలో చేస్తున్న లోకేష్ కూడా ఎంత దిగజారి మాట్లాడిన మాటలు అంటే అవి కూడా చూడండి. ఎవరికి తీసుకోది కేసులు ఉంటాయో రేపు తెలుగుదేశం పార్టీ ప్రౌఢశేఖర్ నీ పైన ఓపెన్ చేశారు, కంగ్రాచులేషన్స్, రాజకీయాల్లో బాగా పైకి వస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్పా ఎవరి పేరు ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు ఉంటాయో
రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మీ లోకేష్ పైన 20 కేసులు ఉన్నాయి స్వామి, నా పైన కూడా 20 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది నా పైన, 307 ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. సో ఒక రౌడీ షీట్ ఉంటే నామినేటెడ్ పదవుల్లో ఫస్ట్. మామూలుగా ఇంతవరకు ఏ విధంగా ఆ కాలం పోయింది కదా, ఫ్యాక్షనిస్ట్లు అనే వాళ్ళకు లేకుంటే ఇంకోటి ఉండే వాళ్ళకు అసలుకు గ్రోతే లేకుండా పోయింది కదా. పబ్లిక్ ఏం కావాలంటున్నారు, పబ్లిక్ ఏం కావాలి అనే ఆలోచన వదిలిపెట్టేసి నీకు రౌడీ షీట్ ఉంటే కంగ్రాచులేషన్స్, నా మీద 20 కేసులు ఏముండండి, తొప్పి కేసులు కదా. యాక్ట్ 30 ఉన్నప్పుడు మైక్లో మాట్లాడిన కేసులు, చట్టానికి రూల్కి విరోధంగా చేసిన కేసులే కదా. దానిని పెట్టుకొని ఈ విధంగా గొడవలకు ఎంకరేజ్ చేయండి, రౌడీ షీట్లు తెచ్చుకోండి, 20 కేసులు ఉంటే తప్ప నా దగ్గర రావద్దండి, 20 కేసులు ఉన్న మనకి నేను నామినేటెడ్ పోస్టులు ఇస్తాను అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు. ఇంతకంటే దరిద్రంగా ఈ దేశ చరిత్రలో ఎవడైనా కానీ మాట్లాడిన సందర్భం ఎక్కడైనా ఒక్కటి చూపిమనండి. ఇస్ ఇస్ ద క్రెడిబిలిటీ. మన రాష్ట్రంలో ఒక నాయకుడు కావాలి అనుకుంటే రేపొద్దున వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే రౌడీ షీట్లు అందరూ హైయెస్ట్ లెవెల్లో ఉంటాం, మేము రౌడీ రాజ్యం చేస్తాం, మేము వసూళ్లు చేసుకుంటా అంటాం, మేము దందాలు చేస్తా అంటాం, తంతా అంటాం, పోతా అంటాం. ఇదే కదా వాళ్ళు చెప్పేది. నువ్వు రెచ్చగొట్టడం వల్ల ఎవడైనా కానీ ఏం చెప్తారు, ఒక కేసు పడిందంటే గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాడు, వాళ్ళు నీ ముడి చుట్టూ తిరుగుతా కూర్చోవాలి. దిస్ ఈజ్ వాట్ యూ నేను అంటారు. నువ్వు అట్లీస్ట్ పాస్పోర్ట్ తెచ్చుకోలేవే, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నీకు జాబ్ వస్తే వేరే దేశానికి పోవాలి అనుకున్నా కానీ నీకు పాస్పోర్ట్ తెచ్చుకోలేవే. ర్యాలీ చేసిన కేసులకే పాస్పోర్ట్ ఇవ్వరు. మీరు ఏం మెసేజ్ దానికి ఇవ్వగలమా? యువగలంలో యువతకు ఇవ్వాల్సిన మెసేజ్ ఇదే, 20 మందికి కేసులు పెట్టుకోండి, నా దగ్గరికి వస్తారు, రౌడీ షీట్ పెట్టుకుంటే ఇది ఇస్తాము. ఈ విధంగా రెచ్చగొడితే ఏమవుతుంది చెప్పు. బాగా మామూలుగా మాప్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, నేను ఎన్నో దీనిలో చూసిన మాప్ సైకాలజీ ఏమిటంటే, నలుగురు ముందు కూరుకున్నారనుకో, 400 మంది నీతో వస్తుంటారు, వాడికి ఎందుకు ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ సందర్భంలో రాళ్ళేసిన సంఘటనలు, దెబ్బలు తిన్న సంఘటనలు, ఆ రక్తంగా ఆరుతున్నది ఏమీ తెలియదు. ఇంటికి పోతాడు, ఇంటికి పోయిన తర్వాత ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత పనుకుంటాడు, పనుకుని లేస్తారు చూసినావా తెల్లారికి. ఆ రోజు కనపడతాయి నొప్పులు మక్కిళ్ళు. పోలీసులు ఇవన్నీ వీడియో రికార్డింగ్ చేసి ఉంటారు. ఈరోజు ఇవన్నీ వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళని అందరినీ రేపమన్నాడు అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లోకి పెడతారు, జైల్లోకి వెళ్తారు. ఏమవుతుంది మీ జీవితాలు? నేను చూసిన చాలామంది కూడా యంగ్స్టర్స్ ఉన్నారు, చాలామంది యంగ్స్టర్స్. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇది కొత్తగా రాజకీయాలకి ఇక్కడ ఇది లేదు, ఆయన కూడా అదే చెప్తాడు, నేను వస్తాను కూర్చోబెట్టుకుంటా. ఎలా 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 సాధ్యమవుతా చెప్పు. చట్టం అంటే ఒకటి ఉంది కదా, మళ్ళీ ఏంది అంబేద్కర్ రాజ్యాంగం గురించి చెప్తారు. అంబేద్కర్ రాజ్యాంగం అంటూ కొన్ని ఉన్నాయి కదా, నేనే కొట్టేస్తాను, కూర్చోబెట్టి కొట్టేస్తానంటాడు, తంతానంటాడు, సంపుతానంటాడు. ఇది ఇది కావాలా? అంతకుముందు ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇవన్నీ చేసేస్తామన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు, ఆయన ప్రధాన అజెండా రెడ్ బుక్, బుక్లో రాసుకుంటా అంటారు, అందరినీ చూస్తూ అంటారు. సార్ అంతే, అంత వర్స్ట్గా అంత చీప్గా ఈరోజున్న పొలిటికల్ సిస్టంలో. అదే ఇంతకుముందు అయితే అవన్నీ కూడా కనపడేటివి కాదు. ఇంతకుముందు ఈనాడు జ్యోతిలో ఏది వస్తే అదే వేదంగా ఉండేది. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, వివిధ ఛానళ్ళు, వివిధ పేపర్లు అన్నీ వచ్చినాయి, ఏది నిజమో ఇమీడియట్గా తెలుస్తుంది. నేనే చెప్తున్నాను కదా, ఈవినింగ్ చూసేయాలి కదా, ఏదో నేను మామూలుగా టీవీ ఛానల్స్ చూడను, ఏదో దాంట్లో చిన్న వీడియో క్లిప్పింగ్ వచ్చి ఇది వచ్చి తెలుగుదేశం చంద్రబాబు మీద దాడి అని చెప్పేసి వచ్చింది. మళ్ళీ పొద్దున్నే ఇవన్నీ చూసేయాలి కదా, సోషల్ మీడియా చూసేయాలి కదా, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళ మీద దాడి చేసినారు, మొత్తం రిఫ్ట్ అంతా తీసుకుంటాడు, ఎవరి జీవితాలు నాశనం చేయాలని, ఈ రాష్ట్రానికి ఏ మంచి కావాలని, ఏ మెసేజ్ ఇవ్వాలని. పోనీ నువ్వు అంతే మంచి చేసింటే, ఇదే రైతులకి నువ్వు అదే మంచి చేసింటే ఎందుకు నిన్ను ఓడిస్తారు? అసలు బోర్లలో నీళ్ళే లేని కాలంలో నువ్వు రెయిన్ గన్లు తీసుకొని వచ్చినానంటావు. నీళ్ళు ఇస్తే మేము డ్రిప్పులు వేసుకొని లేకుంటే ఇంకోటి బోర్లలో బతికేస్తాం కదా, నీ రెయిన్ గన్తో ఏమవసరం ఉంటుంది? నువ్వు రెయిన్ గన్లు తెచ్చానంటావు, మా జిల్లాకు 300 కోట్లు ఎక్కడ పోయినా రెయిన్ గన్లు లేవు, బోర్లలో నీళ్ళు ఉంటాయి కదా, అది ఎట్లా ట్యాంకర్కి పెట్టి రెయిన్ గన్ కొట్టినాడు ఉపనేసిన పనులు అయితే.
నీళ్ళ ట్యాంకర్కి పెట్టి రెయిన్ గన్తో కొట్టినాడు. బోర్లలోంచి కొడతారా, రెయిన్ గన్ ట్యాంకర్లో పెట్టి కొడతాడా? నీళ్ళ ట్యాంకర్లో ఆ ట్యాంకర్కి డబ్బులు ఉండింటే, లేకుంటే ఆ బోర్లు పడింటే అవన్నీ అవసరం ఉండేది కదా. బోర్లు ఉంటే ట్యాంకర్తో ఏం పని ఉంటుంది? సచ్ స్టూపిడ్. జనాల్ని ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగానే థింగ్స్ చాలా మార్పులు వచ్చినాయి. రాజకీయ వ్యవస్థలో కావచ్చు, మీడియా ప్రపంచంలో కావచ్చు, చాలా మార్పులు వచ్చినాయి. ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది ఎవడు ఏ విధంగా చేస్తున్నాడని. 300 కోట్లు ఇచ్చినారు, పోనీ వాళ్ళ కట్టినాడా డబ్బులు? అది కట్టలే. అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఇచ్చాలి కదా, మాకు తెలుస్తుంది. నువ్వు రిజర్వాయర్లు కట్టడం కదా, రెయిన్ గన్లు కూడా బోర్లు కూడా వేయించి ఉపయోగించబడలే. హంద్రీని నువ్వు దోవిచ్చినావు చెప్పు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినది, సబ్సిక్వెంట్గా తర్వాత వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన తర్వాత నువ్వు కొద్దిగా పనులు చేసినావు. నీ నువ్వే అలైన్మెంట్ అంతా ఇచ్చి నువ్వే పని ఎంత మొదలుపెట్టినట్టు చేస్తావు? ఎందుకు సీఎం రమేష్ అప్పుడు మీ పార్టీలో ఉండే ఆయనకి వర్క్స్ వచ్చినాయి కదా, ఎంతోమందికి తెలుగుదేశం వాళ్ళు కూడా వర్క్స్ వచ్చినాయి కదా. అప్పుడు కనుక్కోండి ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా వర్క్స్ చేసినారు. రిజర్వాయర్స్ మన చూసే రిజర్వాయర్ ఎందుకని అక్కడ అంటారు జిల్లేడబడ్డ. రిజర్వాయర్ వస్తే అక్కడ ఇండస్ట్రీస్ రావడానికి ఉంటాయి, వాటర్ యూటిలిటీ పెరుగుతుంది, యూటిలైజేషన్ పెరుగుతా అంటే అగ్రికల్చర్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. ఎంత దరిద్రము అంటే అంత దరిద్రంగా ఈరోజు చంద్రబాబు నాయుడు తన వయసుకు తగ్గట్టుగా, నేను అందరికీ తెలుగుదేశం క్యాడర్ కూడా కోరుతున్నాను, ఇదే పని కానీ వైసీపీగా వచ్చిన సంవత్సరమే అనుకుంటే ఎలాంటి ఇబ్బందులు జరిగేటివి. ఇక్కడ ఆ రోజు మీకు ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలిపెట్టి పోయినా కానీ ఎవరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి యూస్ టు టెల్ సొంత వాళ్ళ బంధువు కొండారెడ్డి అనేది, వైఎస్ కొండారెడ్డి అనే అతను కడప డిస్టిక్లో చక్రాయపేట దానిలో ఏదో ఒక ఏజెన్సీని బెదిరించాడని చెప్పేసి ఇమ్మీడియట్గా అతన్ని జిల్లా బహిష్కరణ చేసినాడు. అంత స్ట్రాంగ్గా లా అండ్ ఆర్డర్ మీద ఉంటాడు ఆయన యాక్ట్ అయ్యేది. నువ్వు ఉండి నీకేమీ కాదు చంద్రబాబు నాయుడు గారు, నీకేం కాదు, యువర్ ఇన్ ది హయ్యెస్ట్ పొజిషన్. కానీ నిన్ను నమ్ముకున్న క్యాడర్ ఉంటుంది చూసినావా, ఈ జిల్లాలో గతంలో జరిగిన మారణకాండ కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ హయాంలోనే కదా ఆర్ఓసీ అనే కదా ఇవన్నీ ఎంటర్టైన్ చేసినది, ఆర్ఓసీ నీ నువ్వు ఉన్నప్పుడే కదా ఎంకరేజ్ చేసినది. నీ లా అండ్ ఆర్డర్లో నీ అంత ఫెయిల్యూర్ ఎవరు ఉండరు. ఉమ్మడి ఆంధ్రాలో హయ్యెస్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ చచ్చిపోయినది ఎవరన్నా ఉన్నానంటే నీ కాలంలోనే. మాధవరెడ్డి బ్లాస్టింగ్ కావచ్చు, తర్వాత జరిగిన చాలామంది ఎమ్మెల్యేస్ కాదు, పల్లెలకి సర్పంచులు కూడా పోయేవాళ్ళు కాదే, నువ్వు లాండ్ ఆర్డర్ అంతగా కాపాడినామని చెప్పేవాళ్ళవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అట్ ద లీస్ట్ ఏదో తెలుసా, నీ కింద బాంబు పెట్టినా కానీ నువ్వు అనుకోలేని పరిస్థితి, యువ లాండ్ ఆర్డర్ ఆ విధంగా ఉండేది. సరే అప్పుడు వదిలే, తర్వాత వచ్చిన తర్వాత అరకులో ఎమ్మెల్యేని చంపావు కదా, మా వైసీపీ నుంచి మీ దాంట్లోకి వచ్చిన తర్వాత నీ దగ్గరికి వచ్చి చచ్చిపోయా. నువ్వు లా అండ్ ఆర్డర్లో ఎప్పుడు ఫెయిల్యూరే, నీకు సిస్టమ్ మీద లేదు, అవతలోని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే దాని మీద ఇబ్బంది పెడుతున్నావు. సో ఈ వెంటుతో వన్ లెవెల్ మన జిల్లా రాజకీయం కూడా చూడండి, ఆర్ఓసీ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి సంస్థలన్నీ. తర్వాత రాజశేఖర్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్ట్రీమిస్టులన్నీ ఏ విధంగా తీసేసినారు, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినారు. సో అది వదిలిపెట్టి ఎప్పుడే కానీ న్యూసెన్స్ చేయాలా, డిస్టర్బెన్స్ చేయాలా, గ్రూపులు పెట్టాలా, గొడవలు చేయాలా, పబ్లిక్ అది కాదు కదా కావాల్సింది. వాళ్ళ జీవన శైలిని ఏ విధంగా పెంచుతామనేది కావాలా. సో అసలు పోలీసుల్ని ఇంతగా టార్గెట్ చేసుకోవడం ఏందో నాకు అర్థం కావటం లేదు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ విధంగా టార్గెట్ ఓరియంటెడ్గా పోతుంది? వాళ్ళను నైతికంగా దెబ్బతీసి ఎలక్షన్స్ చేసుకోవాలనే, లేకుంటే వాళ్ళను నైతికంగా దెబ్బతీసి వాళ్ళను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసుకునే విధంగా? ఏ పోలీస్ ఏవైనా కానీ చట్టానికి లోబడే పనిచేయాలి, చట్టానికి లోబడే పనిచేయాలి. ఈ విధంగా ఫేక్ చేసిన వాళ్ళందరూ కూడా పోయినారు. కాబట్టి దయచేసి మీరు వస్తే మీరు ఏదో అద్భుతాలు చేస్తారు, మీదేమో వచ్చి మీరు ఇప్పుడు గొడవ పడండి, మనం వస్తుంది అవన్నీ చేస్తాం ఇవి చేస్తామంటే కుదరదు. అన్నిటినీ చూసేవాళ్ళు ఉన్నారు. సో నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం. నువ్వు ప్రాజెక్టుల మీద వచ్చినవా, ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసావో చెప్పకోకుండా, నువ్వేం చేసావు, నీ హయాంలో ఎంత ఖర్చు పెట్టావు, దాని అలైన్మెంట్ గొల్లపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టారయ్యా, జీడిపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టారయ్యా,
ఎవరు కట్టారు? ముచ్చుమరి ఎవరు కట్టారు? ఇవన్నీ కూడా చూడు. ఎన్టీ రామారావు అప్పుడప్పుడు ఏదైనా చేసినాడేమో కానీ నీ హయాంలో లేదు. బికాజ్ ఇరిగేషన్ రైతు అనేది నీ ప్రియారిటీ లిస్టే లేదు. రైతు అనేవాళ్ళు కంప్యూటర్ కరెంట్ ఫ్రీగా ఇస్తామనేది కూడా నీ లిస్టులో లేదు కదా. రాజశేఖర్ ఇచ్చిన తర్వాత నువ్వు అది కంటిన్యూ చేస్తున్నావు. రాజశేఖర రెడ్డి గారు రైతుల అజెండా తీసుకున్న తర్వాత చెప్పినాం, కేవలం ప్రజలను మభ్యపెట్టి లా అండ్ ఆర్డర్ చేసుకుంటా పోయి అందరినీ కూడా బేసిక్గా ఆయన ఇబ్బంది పెడతా అనేది ఎవరిని కాదు, వాళ్ళ తెలుగుదేశం లీడర్లను. క్షణికావేశంలో మద్యం మత్తులో ఇలా గొడవలు దిగితే ఖచ్చితంగా మీ ఫ్యూచరు మీ పిల్లల ఫ్యూచర్ నాశనం అవుతుంది. వాటికి మాత్రం ష్యూర్గా చెప్పగలుగుతాను. మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు రావు ఏం రావు. వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు ఒకసారి షీట్లు ఉంటాయని, షీట్ పోయిన తర్వాత అయినా సరే ఎప్పటికైనా కానీ కోర్టుకు పోయినా ఇంకోటి పోయినా రివైవ్ అవుతుంది. కేసులు ఊరికనే 20 కేసులు ఉంటే మాత్రం 20 కేసులు ఊరికనే కొట్టేరు. ఊరికనే ఒక వీళ్ళు అనుకుని అట్లా అట్లా చేస్తారు కదా. సో ఇలాంటి గొడవలు దిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళే ఇబ్బంది పడతారు. ఎందుకు పోలీసు వాళ్ళు ఊరుకుంటారు? ఒకరి మీద దాడి జరిగితే ఎవరు ఊరుకుంటారు? కుక్కలు మామూలు కొడతా అంటేనే ఆడ అమలా ఫోన్ చేస్తుంది, మేనకా గాంధీ ఫోన్ చేస్తా అంటది, ఇంకో దాన్ని కొడతా అంటేనే వస్తాను. జంతువులకే వస్తాంటారు, మనుషులు కొడతారా? మనుషులు కొడితే ప్రొటెక్ట్ చేసుకోరా? అలాంటిది ఒక వ్యవస్థను కాపాడాల్సినటువంటి పోలీసుల మీద మీరు దాడులు చేసినారు. సో మీరు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఏది పెట్టినా కానీ ఆత్మస్థైర్యంతో గట్టిగా ఉండండి. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వారందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున అండగా నిలబడతాం. మేము కూడా డిఐజీ వారం కొడుతున్నాము. ఆల్రెడీ చెప్పినట్టున్నారు, చంద్రబాబు నాయుడు ఇస్ ద A1 దీంట్లో ఆయనే ప్రథమ ముద్దాయి. బికాజ్ ఆయనే రెచ్చగొట్టినాడు. అలా రెచ్చగొట్టి ఎవరైతే చేస్తారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.